Hello, welcome back to my channel Explore with DP. So, this video is my birthday. My birthday is Chintu. అట్లనే ఎక్కడ వస్తువులు అక్కడే ఉంచేసినాం అనమాట. సో బేసిక్గా బర్త్డే రోజు అయితే ఇంకా మొత్తం సార్ట్అవుట్ చేసేసినాంలే, అన్నీ నీట్గా చేసేసినాము. సో అదనమాట, బుజ్జుగాడైతే అసలు పడుకొని కూడా పడుకోలేదు, డైలీ 2 వరకు మెల్కొని ఉంటాడు వాడైతే. సో ఇంకా ఆబ్వియస్గా బర్త్డే రోజు కూడా మంచిగా చేసుకుని ఉండే, వాడితోనైతే ఫస్ట్ బర్త్డే కదా. సో మొత్తానికైతే ఇంకా అక్కడ వెనకాల అది పెట్టేసి సోఫా కొంచెం ఇటు జరిపేసినాడు అనమాట, అండ్ ఒక టేబుల్ పెట్టినాడు. సో ఇంకే పెద్దగా ఏమి డెకరేషన్ అంత ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చేసుకునేదే కదా, ఎప్పుడు సేమ్ అవుతుందన్నమాట. ఈసారి ఇంకొంచెం సింపుల్గా చేసేసుకున్నాము. సో అట్లా ఈవెన్ చింటికి కూడా బాగాలేకుండా, ఎందుకంటే బూస్టర్ తీసుకున్నాం ఇద్దరము, కోవిడ్ బూస్టర్ షాట్ అనమాట. సో ఇంకా ఇద్దరం అట్లట్లనే ఉండే. సో మొత్తానికైతే ఇట్లా సింపుల్గా అయితే వాల్కి అది పెట్టేసినాడు, అండ్ టేబుల్ పెట్టేసినాడు. సో ఇక్కడైతే బెలూన్ బుజ్జు కోసం స్పెషల్గా తీసుకొచ్చిన ఉండే, వాడు ఈ మధ్య బాగా ఆడుతున్నాడు అనమాట. సో అట్లా ఫ్రెండ్స్ వచ్చినారు, చింటూ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళిద్దరు. సో ఇంకా కేక్ కట్ చేద్దామని చెప్పి కూర్చుని ఉండే, బుజ్జుగాడు నేను ఇద్దరం కలిసి కేక్ కట్ చేసినాం. ఇంకా ఫొటోస్ కూడా దిగినాం అనమాట. తర్వాత అయితే అంత నీట్గా రావు కదా, సో యా కొంచెం మంచిగా టైం దొరికింది ఫోటోలు అవన్నీ తీసుకోవడానికి. సో అట్లనైతే ఫస్ట్ అయితే ఫోటో తీసుకున్నాము. సో అదన్నమాట, బేసిక్గా కేక్ కట్ చేసినా కూడా మేము ఎందుకు తింటలేము అని అంటే, ఆ రోజు శివరాత్రి వస్తే బేసిక్గా వేరే పండుగలకి అట్లీస్ట్ ఎగ్లెస్ కేక్ అయినా తినేవాళ్ళం మేము. బట్ ఇంకా శివరాత్రి కదా, అందరికీ ఫాస్టింగ్, కేక్ కట్ చేసి బుజ్జుగానికి జస్ట్ అట్లా పెట్టినాం అంతే. ఇంకా మేమైతే అసలు కేక్ కూడా ముట్టలేదు, కట్ చేసేసి ఇంకా పక్కన పెట్టేసినాం ఫ్రిడ్జ్లో. ఇంకా నేనైతే నెక్స్ట్ డే ఉపవాసం వదిలేసిన తర్వాత అప్పుడు తిన్నాను. సో అదనమాట, వాడైతే మంచిగా కేక్ బాగా టేస్ట్ చేసినాడు, వాడికి బాగా నచ్చింది. ఇప్పుడిప్పుడే తింటున్నాడు కదా, సో జస్ట్ స్వీట్స్ ఎక్కువ పెట్టద్దు కదా అని చెప్పి కొంచెం అట్లా లైట్గా పెట్టినండే. బట్ వాడు చూడండి అసలు ఎంత నాటి తయారైపోయిందంటే, అసలు స్టార్టింగ్కి ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చినాయి వాడికి. సో మేమైతే ఇంకా ఫోటోలు దిగినాము. నెక్స్ట్ డే అయితే ఆఫ్టర్ శివరాత్రి అయితే మేము ప్లాన్ చేసుకున్నాం పార్టీ చేసుకుందాంలే అని చెప్పేసి, ఎందుకంటే శివరాత్రి రోజు ఇంకెవ్వరేం తినరు, ఏం చేయరు కదా. సో ఇంక అందుకని చెప్పేసి జస్ట్ అయితే కేక్ కట్ చేసుకున్నాం, అందుకే అంత సింపుల్గా అయింది. లేదంటే బయటికన్నా వెళ్ళే వాళ్ళం. అండ్ నాకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది, అదేంటో చూడండి. చింటు అయితే అసలు ఎంత మంచి సర్ప్రైజ్ ఇచ్చిండే ఇయర్, ఐఎమ్ సో హ్యాపీ. ఆ సర్ప్రైజ్ ఏందో మీరు కూడా చూడండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను షాక్లో ఉన్నాను అనమాట, అసలు ఎట్లా అని చెప్పేసి. అది సంగతి చూడండి. Hey.
ఏంది సీరియస్లీ ఏందానా నేను ఎక్స్పెక్ట్ చేయలే ఓ డాడీ ఏమో తెచ్చిన్నాను డాడీ ఇది తెచ్చింది చూడు బుజ్జు డాడీ ఏం తెచ్చిన్నాను ఐఫోన్ తెచ్చిచ్చిండే చూసి ఫోన్ ఉల్టా ఉంటుంది తీసేటప్పుడు డాడీకి థ్యాంక్ యూ చెప్పు తుడాలి సో అట్లా అయితే సర్ప్రైజ్ ఇచ్చిండు అనమాట. బేసిక్గా నేను ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ నుంచి అడుగుతూ ఉండే చింటూని నాకు ఐఫోన్ కావాలి ఐఫోన్ తీసుకుందాము అని చెప్పి. అంటే నా బర్త్డే ఉందని కాదు, జనరల్గానే నేను అడుగుతూ ఉండే. కాకపోతే నాకు ఐఫోన్ ఇస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే వద్దు ఇప్పుడు ఐఫోన్ అని ఫోన్ ఉంది కదా నెక్స్ట్ ఇయర్ తీసుకుందాంలే అని అంటూ ఉన్నాడు. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట, అందుకని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ తర్వాత నెక్స్ట్ డే శివరాత్రి అని చెప్పాను కదా, ఇంకా హనుమాన్ టెంపుల్కి వచ్చినాము. ఇక్కడైతే ఇంకా అభిషేకం అదంతా చేస్తారు కదా అని చెప్పేసి ఆ రోజు వెదర్ చూడాలి ఎంత చల్లగా ఉందంటే అసలు ఇంకా చెప్పలేను, ఫుల్ గాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మేము శివరాత్రి రోజు ఇంకా బయటికి కూడా వెళ్ళలేదు కదా, టెంపుల్కి వెళ్ళేసి ఇంటికి వెళ్ళిపోయినాం అంతే. కాకపోతే అసలు టూ మచ్ చలి, అసలు అందరు చూడండి ఎట్లా జాకెట్ వేసుకొని ఎలా వచ్చారు అది. అండ్ ఇక్కడ చూడండి ఎంతమంది ఇంత చలిలో ఎంత పెద్ద క్యూ ఉండిందంటే, బేసిక్గా పండగ అండ్ సాటర్డే రోజు వచ్చింది కదా, ఇంకా అందరూ టెంపుల్కి వచ్చేసినారనమాట. సో లక్కీగా ఏమైందంటే బుజ్జుతోని మాకు తొందరగా అయిపోయింది దర్శనం. ఇక్కడ ఏంటంటే 5 ఇయర్స్ బిలో బేబీస్ ఉన్నా లేదంటే ఎల్డర్లీ పీపుల్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరికీ తొందరగా లోపలికి పంపించేసినారనమాట, క్యూలో నిల్చోబెట్టలేదు. సో ఇంకా అందుకని చెప్పేసి మేము డైరెక్ట్గా వెళ్ళిపోయినాం. లక్కీగా ఒక 10-15 మినిట్స్లో మాకైతే దర్శనం అయిపోయింది. సో మేము రావడంతోనే ఇక్కడ ఇట్లా లైన్ ఉందన్నమాట, ఇట్లా జిగ్జాగ్ అనుకుంటూ వెళ్ళాలి. ఇట్లా బేసిక్గా మా వెనక జనాలు ఉన్నారు కానీ మా ముందైతే ఎవరు లేకుండే. సో ఇక్కడైతే శివుడిని పెట్టి ఇంకా ఏదో పూజలు చేసినట్టున్నారు, మేమైతే దానికి లేము. సో ఇక్కడైతే అసలు ఎంతమంది ఉన్నారంటే బాబాయ్ ఒక్కొక్కరికి 1-2 అవర్స్ పట్టిందంట దర్శనం అయ్యే వరకు. మేము అండ్ అభిషేకం కూడా మేమే ఫస్ట్ చేసినామన్నమాట. అక్కడ బేసిక్గా పాలు కానీ నీళ్లు కానీ పోస్తారు కదా లింగం మీద. సో చాలా హ్యాపీగా ఉండే. బేసిక్గా పండగ రోజు నా బర్త్డే వచ్చింది, సూపర్. ఇంకా చాలా హ్యాపీ అనమాట. సో అండ్ ఇక్కడ నా ఐఫోన్ తీసుకున్నా కదా, ఇంకా అన్ని ప్రయోగాలు చేస్తూ ఉన్నా, నా వీడియోస్ ఎట్లా వస్తున్నాయి అది ఇది అని చెప్పేసి మంచిగా వచ్చినాయి. ఇది సినిమాటిక్ ఏంటి వీడియో అది తీసిన అనమాట, మంచిగా ఉంది కదా. సో మీకు నచ్చిందా ఎట్లా ఉందా మీరు కమెంట్లో చెప్పండి. సో అది బేసిక్ ఇక్కడైతే దర్శనం చేసేసుకొని ఇంకా మేము ఇంట్లో పూజ చేస్తాం కదా, ఇంకా అక్కడ ఫ్లవర్స్ తీసుకుందామని చెప్పేసి ఇంకా క్రోగర్ అని చెప్పేసి ఒక స్టోర్ ఉంటుంది అక్కడికి వచ్చినాము. సో చింటు ఇక్కడ ఒక చెట్టు ఇచ్చినాడు నాకు, ఒక ప్లాంట్ నా బర్త్డేకి ఇచ్చాడు అందుకని అది చూపించిన. సో తర్వాత ఒక బొకే తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాము. అండ్ ఇది వచ్చేసి మా ఫాస్టింగ్ రోజు ఇలా వదిలేసినాం అనమాట. సో ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, బర్త్డే పార్టీ చేసుకున్నాం అనమాట మంచిగా. ఇదైతే పోకర్ ఆడుతున్నాం అనమాట మేమంతా. సో అట్లా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. బాయ్ బాయ్.